హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. సంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం. సంప్రదాయాలకు పట్టుకొమ్మ మన హిందూ ధర్మం. ఎన్నో ఆచారాలు, మరెన్నో సంప్రదాయాలు, రోజుకో విశిష్టత, తిథికో ప్రాధాన్యత, వీటన్నిటిని ఆచరిస్తూ మనం చేసే పూజలు, నోములు, వ్రతాలు, దైవ దర్శనాలకు సంబంధించిన అనేక అనుమానాలను నివృత్తి చేసే కార్యక్రమమే మన ఈ సంప్రదాయం కార్యక్రమం. ఇవాళ్టి రోజున సంప్రదాయం కార్యక్రమంలో మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. గురుగారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా గురుగారితో లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడవచ్చు. నమస్కారం గురుగారు. గురుగారు, ముందుగా ఈ కార్తీక మాసంలో దానానికి ఎంతో విశిష్టత ఉంది కదండి, మరి ఈ కార్తీక మాసంలో ఏ ఏ దేవి దేవతలకు సంబంధించి ఏ ఏ దానాలు చేయటం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయో ప్రేక్షకులకు వివరించండి గురుగారు. తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థాయ సంప్రోక్తో వాగర్థ ప్రతిపత్తే జగతో పితర వందే పార్వతీ పరమేశ్వరం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కార్తీక మాసం, సహజంగా మనకి కార్తీక మాసం అనేది పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం చంద్రుడు కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ఉంటే, ఎప్పుడైతే చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉంటే ఆ మాసాన్ని మనం కార్తీక మాసం అని పేరు పెట్టి పిలుచుకుంటాం. ఎందుకంటే మనకి మాసాలు కూడా చాలా మాసాలు ఉన్నాయి. ఈ మాసాల్లో ముఖ్యంగా మనకి జ్యేష్ఠ నక్షత్రం ఉంటే జ్యేష్ఠ మాసమని, అలానే చిత్తా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే మన చైత్ర మాసమని చెప్పుకున్నాం. అలాగా కార్తీక మాసం యొక్క విశిష్టత ఏమిటంటే శివకేశవులకి ప్రీతికరమైన మాసం ఏమిటి అంటే కార్తీక మాసం. అంటే శివుడికి అలానే కేశవుడికి అంటే దామోదరుడికి ప్రీతికరమైన మాసం ఏంటంటే కార్తీక మాసం. ఈ కార్తీక మాసం అనేది చాలా మాసాల్లో కల్లా శ్రేష్టమని స్కాంధ పురాణంలో చెప్పబడింది. అందువల్ల ఏదైనా సరే మరి పద్మపురాణంలో కానీ పృథ్వీ చంద్రోదయంలో కానీ అలానే స్కాంధంలో కానీ మరి విష్ణు ధర్మోత్తర పురాణంలో కానీ ధర్మ సింధులో కానీ నిర్ణయ సింధులో కానీ ఆంధ్ర నిర్ణయ సింధులో కానీ అన్నిట్లో కూడా కార్తీక మాసం యొక్క విశిష్టత అనేది చాలా ప్రాముఖ్యం సంతరించుకుంది. అందువల్ల కార్తీక మాసం అనేది చాలా ప్రాముఖ్యం. అందువల్ల ఈ కార్తీక మాసంలో శిరస్నానం చేయటం, అలానే దీపదానాలు, సాలగ్రామ దానాలు, శివలింగ దానాలు, వస్త్రదానం, లవణదానం, గుడదానం ఇలాంటివన్నీ కూడా షోడశ దానాలు అనేవి కూడా చేస్తుంటారు. ఏంటంటే కార్తీక మాసంలో అలానే సత్యనారాయణ వ్రతాలు, అలానే రుద్రాభిషేకాలు, యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా కార్తీక మాసంలో చేస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ ముఖ్యంగా దీపదానం చేయటం, అంటే ఉసిరి దానం అనేది చేయటం, అలానే కొన్ని పదార్థాలు తినకూడదు, కొన్ని పదార్థాలు తినచ్చు అలాంటిది కూడా ఉంటుంది. ఎందుకంటే పెద్ద ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ, అలానే కొన్ని ఇంగువ ఇలాంటి పదార్థాలు, గుమ్మడికాయ ఇలాంటి పదార్థాలు తినకూడదని చెప్పబడింది. అందువల్ల కొన్ని పదార్థాలు స్వీకరించకూడదు. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే పెద్ద ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ, ఇంగువ అనేది తినకూడదని చెప్పారు. అలానే కార్తీక వ్రతం చేసేవాళ్ళు గుమ్మడికాయ, కొన్ని కొన్ని పప్పు ధాన్యాలు అనేవి కూడా తినకూడదని శాస్త్రంలో చెప్పబడింది. అందువల్ల దుంపకూరలు, ఉసిరిదానం అనేది చాలా శ్రేష్టం. అలానే ఆదివారం రోజున ఉసిరికాయ అనేది తినకూడదు, ఉసిరి దానం అనేది చేయొచ్చు. అలానే ఉసిరికాయ ఇప్పుడు కూడా ఈ ఉసిరికాయ పచ్చడి ఉంటుంది, అలానే ఉసిరికాయ పచ్చడి తినటం వల్ల కూడా ఈ చలికాలంలో డైజెషన్ అవుతుందని కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అలాగా దానం అనేది అంటే శివుణ్ణి అలానే దామోదరుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలవాలి, కొలిస్తే మనకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా మంచి విషయం తెలియపరిచారు గురుగారు. కాలర్తో మాట్లాడదామండి. హలో గురుగారు, కాల్ కట్ అయిందండి. మరి ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపదానం ఎంతో విశిష్టత ఉంది అని మీరు ఇప్పుడే చెప్పారు కదా గురుగారు, దీపదానం అనేది ఎలా ఇవ్వాలి గురుగారు? కార్తీక మాసంలో చాలా మంది కూడా దీపదానం చేసేటప్పుడు రెండు రకాలుగా దీపదానం చేస్తారు. కొంతమంది ఏంటంటే ఉసిరికాయ మీద ఒక ఏదైతే ఒక ఒత్తితోటి ఆవు నెయ్యితోటి దీపం పెడతారు, దీపం పెట్టి దానం చేయటం అనేది చేస్తుంటారు.
మరికొంతమంది ఉసిరికాయ అనేది పక్కన స్పెషల్ గా పెట్టి ఒక రజితం అంటే ఒక వెండిది చిన్నది తీసుకొని దాని మీద ఆవు నెయ్యితో దీపారాధన చేయటం అనేది ఒకటి ఉంటుంది అంటే సాధారణంగా ఏందంటే పురాతన రోజుల్లో ఏందంటే అలా పెట్టేవాళ్ళు కాదు ఉసిరికాయ మీద దీపం పాత రోజుల్లో మామూలుగా దీపం ఇచ్చి ఉసిరికాయని చేతిలో ఇచ్చేవాళ్ళు దానం చేసేవాళ్ళు పాత రోజుల్లో ఇప్పుడు ఏందంటే లేటెస్ట్ గా ఆ ప్రమిదలు అవన్నీ కూడా దొరకట్లేదనే ఉద్దేశంతో ఆ ఉసిరికాయ మీదే ఒక ఒత్తి లాంటి తయారు చేసి ఆవు నెయ్యిలో ముంచి దాని మీద పెట్టి దీపాన్ని వెలిగించి బ్రాహ్మణులకు దానం చేస్తున్నారు అలానే సాలగ్రామ దానం దీపం ఏంటంటే పరబ్రహ్మ స్వరూపమని శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి దీపం అనేది ఒక ఆత్మజ్యోతి అలానే ఒక వెలుగుని జీవితానికి ప్రసారం చేసేది ఒక రోడ్ మ్యాప్ని మనకి కనపట్టేటట్టు చేసేదే దీపం అందువల్ల దీపదానం అనేది చాలా ముఖ్యమైనది అందువల్ల ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఏంటంటే మనకి పద్మపురాణంలో చెప్పినట్టుగా విష్ణువుని కమల పుష్పాలతోటి పూజ చేయమంటాడు అంటే కమల పుష్పాలని కొన్ని ఉంటాయి ఆ విష్ణువుని ఎప్పుడైతే కమల పుష్పాలతో పూజ చేయటం ఒకటి అలానే కార్తీక మాసంలో విష్ణువుని దామోదరుడు అనే నామంతో పేరు పెట్టి పిలుస్తారు ఆ దామోదరుణ్ణి మనం ఏదైతే తులసి దళాలతో అర్పిస్తామో అశ్వమేధ యాగం యొక్క ఫలం అనేది లభిస్తుందని చెప్పారు అలానే నారాయణుని కూడా ఉసిరి చెట్టు కింద పూజ చేయాలట అంటే ఒక్కొక్క పుష్పాన్ని మనం వేస్తుంటే అశ్వమేధ యాగం యొక్క ఫలము సకల సిరి సంపదలు కూడా కలుగుతాయి ఇవన్నీ కూడా పాటించాలి ఇంకా ఇంకా ప్రత్యేకంగా కొన్ని గ్రంథాల్లో రాసింది ఏంటంటే ఉసిరి చెట్టు కింద పితృలకి తర్పణాలు వదలాలని కూడా చెప్పారు అంటే పితృలకి తర్పణాలు వదలాలి ఆ తర్పణాలు వదిలితే కూడా మాధవుడి యొక్క అనుగ్రహం లభిస్తుందని అలానే కార్తీక వ్రతాన్ని చేయాలని సూర్యోదయానికంటే ముందు ఆకాశ దీపం అనేది నువ్వుల నూనెతో దీపారాధన చేయాలని కూడా శాస్త్రంలో చెప్పవచ్చు ఇవన్నీ కూడా చేయటం వల్ల ఏంటంటే మనకి కార్తీక మాసంలో మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చాలా చక్కగా వివరించారు గురుగారు కాలర్తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అమ్మ మీ సందేహం గురుగారికి తెలియజేయండి నమస్కారం చెప్పండి అమ్మ గురుగారు మనం గడపని ఇంట్లో లోపల నుంచి గడగాల బయట నుంచి గడగమంటారా కడిగి బొట్లు పెట్టమంటారా ఒకటి ఇంకొకటి దీని ఇప్పుడు 8 మంత్ ప్రెగ్నెన్సీ ఈ చంద్రగ్రహణం రోజు కంటే గ్రహణం తెల్లారి పట్టింపులు ఎక్కువగా ఉంటాయని అంటారు కదా అది తెల్లారి ఏ పనులు చేయకూడదు అది అంటారు అది ఎంతవరకు నిజమని గడప నుంచి గడపని ఎప్పుడు కూడా గుమ్మాన్ని బయట నుంచే కడగాలమ్మా లోపల నుంచి కడగకూడదు బయట నుంచి మాత్రమే కడగాలది మనం గృహప్రవేశం చేసేటప్పుడు కూడా ఏం చేస్తాం బయట నీళ్లు చల్లుతాం గుమ్మడికాయ కొడతారు పసుపుతోటి పసుపు రాసిన తర్వాత కుంకుమతోటి మామూలుగా ముగ్గు వేస్తారు అదొకటి అలానే బయట నుంచే కడగాలి ఇంకో క్వశ్చన్ అడిగిందమ్మ 8 నెలల ప్రెగ్నెంట్ అంట గురుగారు ఆవిడ అందుకని చంద్రగ్రహణం తర్వాత రోజు దాని పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా ఎలాంటి నియమాలు పాటించాలని అడిగారు గురు చంద్రగ్రహణం రోజున 8 నెలల ప్రెగ్నెన్సీ ఎవరైతే స్త్రీలు గర్భవతిగా ఉన్న వ్యక్తులందరూ కూడా మీరు చేయాల్సినది ఏమిటి అని అంటే ఒక రూములో ఉండటం కాలకృత్యాలు అనేవి తీర్చుకోవచ్చు దాని తప్పేం లేదు బయటికి వెళ్ళి గ్రహణాన్ని మాత్రం వీక్షించకూడదు కానీ లోపల ఏదైతే మనం గ్రహణం పట్టే సమయం అనేది ఒకటి ఉంటుంది ఆ సమయం నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఖగోళంలో 2:30 ఖగోళం 2:32 నుంచి ఖగోళంలో ప్రారంభమవుతుంది 6:19 వరకు ఉంటుంది మనకి భారతదేశంలో 5 గంటల నుంచి 6:19 వరకు జాగ్రత్తగా ఉండాలి అదొకటి తర్వాత ఇంకొకటి ఏమిటంటే నియమాలు పాటించాలంటే ఇలాంటి నియమాలే పాటించాలి వాళ్ళు జాగ్రత్తగా నియమాలు పాటించాలి గ్రహణ సమయంలో పక్క రోజున ఇల్లు తుడుచుకోవచ్చు శుభ్రం చేసుకోవచ్చు దాని తప్పేమీ లేదమ్మా గురుగారు మరో కాలర్తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అమ్మా మీ సందేహం గురుగారికి తెలియజేయండి హలో గురుగారు దుగ్గరాల నుంచి మాట్లాడుతున్నామండి నమస్కారం అండి గురుగారు నమస్కారం చెప్పండి సందేహం అండి మరి ఇప్పుడు నోములు నోచుకుంటాం కదండి 30 పొడవాళ్ళ నోవు అని శ్రావణ మాసం నోవు అని ఉంటాయి కదా అవి విజ్ఞాపనం చేయాలి అంటే బయట వాళ్ళు ఎవరు గ్రామంలోని వాళ్ళు దొరకట్లేదు తొందరగాను అందుకని మన వాళ్ళకి అంటే నా కూతురికి అట్లా ఇచ్చుకోవచ్చా ఏదమ్మా ఇప్పుడు ఎక్కడ ఉంటారు మీరు మేము దుగ్గరాల్లో ఉంటామండి
నోములు ఉద్యాపన చేసుకుంటారు దొరకట్లేదు కూతురు వరుస నా కూతురు ఉంది అనుకోండి నేను ఇచ్చుకోవచ్చు ఆ కూతురికి తర్వాత అది ఇంకోటేమో ఇది అడిగానండి బొట్టు పెట్టి దాని ముత్తైదులు వచ్చి బొట్టు పెట్టి పూలు ఇచ్చిపోతుంటారు వాళ్ళు అవి ఏం చేస్తామండి మనం గవాళ్ళ అంత అల్ల పెట్టుకుంటే అక్కడ రాలిపోయి ఇల్లంతా ఇదే తొక్కుతామర్లే అన్న ఉద్దేశంతో అవి తీసుకెళ్లి దేవుడి ముందు పెడతాం అట్ట పెట్టచ్చా ఎవరన్నా మనకి ఇచ్చిన పూలు చేతికి ఇచ్చిన పూలు దేవుడికి పెట్టుకోవచ్చా ఇప్పుడు శ్రావణ మాసం నోము ఉంది అనుకోండి ఆ నోము తీరలేదు కొత్తపేట కూతురు ఇచ్చుకోవాలని ఆ ప్రయాణికి దొరకట్లేదు మనకు కుదరట్లేదు అది కూడా ఏ కులమైనా ఎవరికైనా ఇవ్వచ్చా అది నా అదండి ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు కదా ఉద్యాపన అనేది కూతురికి ఇవ్వచ్చు కానీ మనకిచ్చిన పూలు దేవుడి దగ్గర పెట్టకూడదు కొన్న పూలు మాత్రమే పెట్టాలి అలానే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఆమె ఏ కులమైనా ఇవ్వచ్చు అని అడుగుతుంది కానీ వాళ్ళకి చుట్టాలకి బంధువులకి వాళ్ళ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకోవచ్చు దాని తప్పేమీ లేదు అదొకటి విషయం తర్వాత వచ్చేటప్పటికల్లా ఇక బ్రాహ్మణులు దొరకట్లేదు అని అంటుంది ఆమె మరి ఏరియాని బట్టి దొరుకుతారు ఏరియా వాళ్ళ ప్రాంతంలో ఉన్నారో మరి వెళ్ళిపోయారో తెలియదు కదా లేకపోతే అందరూ హైదరాబాద్లో ఉన్నారు అలాగా ఇక వాళ్ళ దగ్గరలో బ్రాహ్మణులు చూసుకోవాలి బ్రాహ్మణులు చూసుకోవాలి దూరంగా ఉంటే కూడా వాళ్ళ చేత పూజలు అనేవి చేపించుకోవాలి పిలిపించుకోవాలి పిలిపించుకొని చేపించుకోవటం అనేది మంచిది అయితే ఏంటంటే ఉద్యాపన ఏంటంటే కొంతమందికి ఏంటంటే కులం వారీగా కొంతమందికి ఇవ్వరు అలాగ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చుట్టాలు బంధువులకి ఇచ్చుకోవచ్చు తప్పేం లేదు ఒకటి మనకు పట్టింపు ఏం లేదంటే ఇచ్చుకోవచ్చు దానిలో తప్పేమీ లేదు దాని కులానికి సంబంధం లేదు నిజం చెప్పాలంటే అలానే అక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కూతురికి ఇవ్వచ్చు అని కూతురికి కూడా ఇవ్వచ్చు కానీ మనకిచ్చిన పూలు మటుకు దేవుడి దగ్గర పెట్టకూడదు ఏదో పక్కన పెట్టుకోవాలి అంటే దేవుడి మీద పూజ చేయకూడదు ఆ పూలతోటి ఊరికే దేవుడు ముందు పెట్టుకోవచ్చు పూజ అనేది చేయకూడదు 365 ఒత్తులు వెలిగించుకునే వాళ్ళు వెలిగించుకోవచ్చు అంటారా వెలిగించుకోవచ్చు అమ్మా ఎందుకంటే 365 ఒత్తులు ఎందుకు వెలిగించుకోమంటారంటే దీపం అనేది పరబ్రహ్మ స్వరూపం ప్రతిరోజు కూడా మనం దీపారాధన చేయాలి యాక్చువల్గా దీపారాధన చేయటం అనేది ఇంపార్టెంట్ ఈ దీపారాధన ఒక రోజున మనం సందర్భంలో ఎలా ఉంటుందంటే ఊర్లకు వెళ్ళటం ఏదైనా క్షేత్రాలకు వెళ్ళటం దర్శనం చేసుకోవడానికి వేరే ప్రాంతాలకు వెళ్ళటం లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళటం ఏదైనా మంచి చెడుల కోసం వెళ్తూ ఉంటారు ఒక చోట నుంచి ఒక చోట ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తుంటారు హైదరాబాద్ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ కరీంనగర్ కానీ వనపర్తి కానీ ఇలాంటి కొన్ని కొన్ని ప్రాంతాల నుంచి కర్నూలు కానీ ఇలాంటి వాటికి ప్రాంతాలకు వెళ్తూ ఉండగా అక్కడ ఏం జరుగుతుందంటే ఇంటిలో దీపం అనేది వెలగదు కదా మనం ఇంటిలో లేనప్పుడు అందువల్ల 365 రోజులు ప్రతిరోజు కూడా దీపారాధన అనేది చాలా ముఖ్యమైనది అది అంటే దీపం అనేది ఇంటిలో లేకపోతే దయ్యాలు దూరిన ఇల్లు అని అంటారు దీపం అనేది పరబ్రహ్మ స్వరూపం అందువల్ల ఏదైనా సరే పటం లేకపోయినా దీపం ఉండాలని శాస్త్రంలో చెప్పబడింది అందువల్ల ఖచ్చితంగా ఈ 365 ఒత్తులు అనేది పౌర్ణమి రోజున వెలిగిస్తే మనం మధ్యలో ఏదైతే మనం దోషం చేశామో ఒత్తి వెలిగించకుండా ఆ దోషం అంతా కూడా తొలగిపోతుందని శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఇది కార్తీక పౌర్ణమి అనేది చాలా విశిష్టమైనది ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో కానీ అలాగే రాజుల కాలంలో కానీ కార్తీక పౌర్ణమి రోజున అభిషేకాలు యజ్ఞయాగాది క్రతువులని రాజులు చేశారు అంటే కృతయుగము త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగాల్లో రాముల వారి దగ్గర నుంచి పాండవులు కానీ కౌరవులు కానీ శ్రీకృష్ణ పరమాత్మ కానీ వీళ్ళందరూ కూడా యజ్ఞయాగాది క్రతువులు చేశారు పౌర్ణమి రోజున అంటే పౌర్ణమి రోజున ఇంకా వెలుగుపడటం వజ్ర వైడూర్యాలన్నీ కూడా బయటికి తీసుకురావటం అలానే పౌర్ణమి యొక్క చంద్రుడు సంబంధించిన కిరణాలన్నీ కూడా వజ్రాల మీద పడటం ఇలాంటివన్నీ కూడా గుళ్ళల్లో చేసేవాళ్ళు అంటే ఆ గుడి ఆ కాంతిని చూసేవాళ్ళు చాలామంది కూడా కాంతిని చూడటం శివాలయాల్లో ప్రత్యేకంగా దీపారాధన చేయటం ఎంత దీపం వెలిగిస్తే శ్రీశైలం లాంటి మహాక్షేత్రాల్లో దీపాలు వెలిగించటం ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు అందువల్ల ఏ రోజైతే మనం దీపం వెలిగించలేదో ఆ రోజు దోషం పోవటానికి 365 ఉంటాయి కాబట్టి 365 రోజులు 65 ఒత్తులు కూడా వెలిగిస్తారు కానీ
లీఫ్ సంవత్సరం కదా కొంతమంది అడిగే వాళ్ళు ఉంటారు మామూలు సంవత్సరానికి 365 రోజులు నాయకంటి గారు లీఫ్ సంవత్సరం వస్తే 366 ఉంది కదా మరి 366 ఒత్తులు వెలిగించాలనే వాళ్ళు కూడా అనే వాళ్ళు కూడా ఉన్నారు కానీ దానికి 366 ఎలిగించక్కల ఎందుకంటే 365 ఎందుకంటే గతంలో మనం ఏదో రకంగా ఒక్క రోజైన కనీసం వెలిగించుంటాం కాబట్టి లీఫ్ సంవత్సరం అనేది ప్రత్యేక సంవత్సరం కాబట్టి దాని లెక్కలోకి తీసుకోకూడదు ఈ రొటేట్ అయ్యేది ఏంటంటే 365 రోజులే అదమ్మ అలాగే గురుగారు చక్కని విషయం తెలియపరిచారు కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి హలో 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 నమస్తే అమ్మా ఆ నమస్తే మేడం మీ సందేహం గురుగారికి తెలియచేయండి నమస్తే గురుగారు నమస్కారం చెప్పండి అమ్మా స్వామి ఈ పేరాలయ ప్రణామం చేస్తాం కదా స్వామి అవునమ్మా ఆ నమ్ములో తమలపాకులు వక్కలు అన్ని మాకు ఏమి చేయిస్తాం స్వామి తమలపాకులు ఇంట్లో వేసుకునే వాళ్ళు లేరు కాబట్టి అది ఎక్కడ వేయాలి అని సందేశం ఏదండి తమలపాకులు వక్కలు తమలపాకులు వక్కలు పచ్చిమిరపకాయలు అన్ని వేయించి పెట్టాం స్వామి ఎన్నిక ఆ తమలపాకులు వచ్చి వేసుకునే వాళ్ళు ఇంట్లో లేరు కదా స్వామి దాన్ని ఏం చేయాలని రైట్ రైట్ పూజ చేసినప్పుడు తమలపాకులు వక్కలు వేసుకునే వాళ్ళు లేరు కదా అవి ఎక్కడ పెట్టాలని అది నీళ్ళల్లో అయినా వదలచ్చు చెట్లలో అయినా కూడా పెట్టచ్చు అమ్మా ఏదైనా మన ఇంటి దగ్గర చెట్లు ఉంటే ఆ చెట్ల దగ్గర కూడా పెట్టచ్చు ఇప్పుడు గణపతిని గౌరమ్మని చెట్టు దగ్గర పెడతారు పూజ అంతా అయిపోగానే అది కూడా తీసుకెళ్లి చెట్లో పెట్టచ్చు తప్పేం లేదు ఏమ్మా అమ్మా కొంచెం స్పష్టంగా తెలియచేయండి అదే ఒక్కలు ఆకులు తమలపాకులు అన్ని ఎన్నిక ఎంచి పెడతాం స్వామి ఆ తమలపాకులు నీళ్ళల్లో వేసేయాలి నీళ్ళల్లో వేయొచ్చమ్మా చెట్లలో కూడా పెట్టొచ్చమ్మా దాని తప్పేం లేదు ఎక్కడైనా పెట్టొచ్చు ప్రాబ్లం ఏం లేదు గురుగారు ఈ కార్తీక మాసంలో తులసి అమ్మవారి చెట్టు దగ్గర ఉసిరి చెట్టు యొక్క కొమ్మని కానీ చెట్టుని కానీ ఉంచి పూజ చేస్తూ ఉంటారు కదా ఇది ఎప్పుడు చేయాలి గురుగారు ఎలా చేయాలంటారు కార్తీక పౌర్ణమి రోజు చేస్తారు సాధారణంగా అయితే కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా చాలా మంచి రోజే అంటే కార్తీక సోమవారం నాలుగు సోమవారాలు ఉంటాయి అలానే కార్తీక మాసంలో మనకు పౌర్ణమి అనేది చాలా విశిష్టమైంది కాబట్టి ఆ నాలుగు సోమవారాలు కానీ పౌర్ణమి రోజు కానీ తప్పకుండా చేయొచ్చు అయితే ఉసిరి చెట్టు దగ్గరకు వచ్చేటప్పటికల్లా చాలామంది కూడా దాన్ని ఆ కొమ్మని ఇలా వంచటం ఒకటి తర్వాత ఆ కొమ్మను వంచిన తర్వాత మళ్ళీ ఏదో వస్త్రం అనేది వేయటం ఒకటి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంటాయి అయితే ఏంటంటే అదన్నీ కూడా ఏదో ఒక తులసి చెట్టు పెట్టుకొని ఆ తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయటం అనేది చాలా శ్రేష్టం అమ్మ అయితే ఒక వస్త్రం వేయచ్చు అక్షంతలు వేయచ్చు పసుపు కుంకుమ వేయచ్చు చక్కగా ఆ తులసి చెట్టు దగ్గర చక్కగా పూలతో అలంకరణ చేయొచ్చు మంచిగా గంగాజలం పోయొచ్చు దానిలో తప్పేమీ లేదు కానీ వంచటం కాకుండా తులసి చెట్టునే సాధారణంగా పూజ చేయాలి అది లక్ష్మీ స్వరూపం కాబట్టి మహావిష్ణువు యొక్క స్వరూపం అని మనం భావించాం కాబట్టి తులసి చెట్టు దగ్గర పూజ చేయటం అనేది ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి మట్టి ప్రమిదతోటి అంటే మామూలు ప్రమిదలు పెట్టచ్చా అని కొంతమంది అడుగుతుంటారు కానీ మట్టి ప్రమిద అని చాలా శ్రేష్టమైంది ఆ ప్రమిద పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయటమే చాలా మంచి పని అమ్మ అలాగే గురుగారు కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి హలో హలో గురుగారు కాల్ కట్ అయిందండి మరి దీపం అనేది చాలా మందికి కూడా దీపదానం గురించి ఇంతకు ముందే తెలియపరిచారు దీపదానం చేయాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే కార్తీక మాసంలో ముఖ్యమైన విషయం ఏంటంటే శిరస్థానం చాలా మంది క్వశ్చన్ అడుగుతుంటారు రోజు కూడా గురువుగారు స్నానం చేయలేము కదా మేము తలస్నానం చేయలేము కదా మరి ఎలాగో మా పరిస్థితి బాగాలేదు కదా అని అంటారు అవన్నీ ఆలోచన చేయకూడదు ఎందుకంటే కార్తీక మాసంలో స్టార్టింగ్గా ఒక సోమవారం రోజు చేయాలి మళ్ళీ చివరి సోమవారం రోజు చేయొచ్చు లేదా చివరి రోజు కానీ ఒకవేళ మొట్టమొదటి రోజుల్లో చేయలేదు అనుకో మధ్యలో చేయొచ్చు ఎందుకంటే కొంతమంది అందరూ కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇప్పుడు ఈ కాలంలో హెడ్ బాత్ చేస్తుంటే కూడా ఆస్తమా కానీ బ్రాంకటైస్ కానీ చాలా ప్రాబ్లమాటిక్స్ వస్తున్నాయి అందువల్ల ఏదో ఒక కొన్ని రోజులు అనుకొని చేయాలని చేసుకుని నూనె పెట్టుకోవడం అనేది బెటర్ అలానే దీపదానం చేసుకోవాలి వస్త్రదానం చేస్తారు స్వయంపాక దానం చేస్తారు బ్రాహ్మణులకి రమాసహిత వీరవెంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తారు ఏకాదశి మాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చేస్తారు దానాలు ధర్మాలు చేయటం ఒకటి తర్వాతే తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తులసి దామోదర స్వామి యొక్క కళ్యాణం కూడా చేస్తారు ఇంటిలో అలానే శివపార్వతుల యొక్క కళ్యాణము చేస్తారు ఇంటిలో కార్తీక మాసంలో అలాగా కళ్యాణం అనేది ఏంటంటే లోక కళ్యాణం విశ్వ కళ్యాణార్థం
ప్రజలందరూ బాగుండాలని కళ్యాణాలు చేస్తుంటారు అలా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండాలని కళ్యాణం చేస్తారు అంటే వివాహం గాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇంట్లో ఈ కార్తీక మాసంలో కళ్యాణం చేస్తే వాళ్ళకు కూడా కళ్యాణం సంబంధాలు వచ్చి మంచి సంబంధాలు వచ్చి కుదురుతాయని ఆలోచన గురుగారు ఈ రోజు మా ధర్మ సందేహాలన్నిటికీ చక్కని వివరణనిస్తూ సమాధానాలు తెలియపరిచారు ధన్యవాదములు గురుగారు సర్వే జన సుఖినో భవంతు ఇదండి వాల్టి సంప్రదాయం కార్యక్రమం తిరిగి రేపటి సంప్రదాయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం